ముమ్మడి వరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మడి వరం నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం మేలు చేయగలరో చెప్పడం మాని ప్రతిపక్షాలు విమర్శించే వైఖరిని విడనాడాలి. మత్స్యకార సదస్సులో మత్స్యకారులు ఏం చేశారో ఏం చేస్తావో చెప్పడం మాని చంద్రబాబును పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన తనను త్వరలో ప్రజలు కోడిగుడ్లతో కొట్టి తరిమి కొడతారని దత్తపుత్రుడు అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడు ఎన్నికలు పెట్టినా 175లో 17 సీట్లు కూడా రావు అని ప్రజలు జగన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాష్ట్ర పర్యటన ప్రారంభిస్తే వైసీపీ పునాదులు కదలడం ఖాయమని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తీరు, ఆయన యొక్క విధానం, ఆయన యొక్క మరి ఆయన మదనపడుతున్న తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరం. మత్స్యకార భరోసా ఎత్తలో మరి మొన్న నిజాం పట్నంలో మరి వెళ్ళి మత్స్యకార భరోసా సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారులకు ఏం చేస్తాం అనేది చెప్పడం మానేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన మాట్లాడడం అనేది చాలా బాధాకరం, చాలా నీచమైన భాష. ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమంత్రికి బుద్ధి రావడం లేదు. దత్తపుత్రుడు అనే దానికి అర్థం తెలియన ఈ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా మాట్లాడడం అంటే 2 రోజులు 4 రోజులు షూటింగ్ తీసుకోవడం, ఒక 2 రోజులు ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం అనే దానికి నువ్వు మాట్లాడే విధానం ఏదైతే ఉందో నీకు ఆయన ఒక 2 రోజులు వచ్చి ఇక్కడ తిరుగుతుంటేనే నువ్వు అల్లాడిపోతున్నావే. నిజంగా ఆయన రేపు వారా ఈ యాత్ర మొదలు పెడితే అసలు ఏ పరిస్థితుల్లో ఉంటావో, నువ్వు ఏ రకంగా ఉంటావో అనేది నీకు కింద పేట నడిచిపోతుంది. ఎప్పుడైతే పొత్తులు అన్నారో ఈ పొత్తులన్న విషయం ఎన్నకాడికి కూడా నువ్వు మొత్తం అభద్రతాభావంలో గెలిపాయి. మొత్తం అంతా కూడా నువ్వు ఒక సైకోలో తయారయ్యి ప్రతి ఒక్క విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారిని దూషించడం, ప్యాకేజీ అంటావు. ప్యాకేజీ ఎవడు ఇచ్చాడు చూసావా? ఏ మంచి కింద నువ్వు చూసావా? ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గులేని మాటలు మాట్లాడుతూ దయచేసి ఈ 10 నెలలైనా ఈ 11 నెలలైనా పరిపాలన బాగా చేయడం నేర్చుకో. నీకు నిజంగా దమ్ముంటే మరి 175కి 175 ఓట్లు మరి 175 అంటున్నావు, 175 గెలుపుతానని చెప్తున్నావు. నువ్వు నిజంగా సిగ్గుంటే నువ్వు డిసెంబర్లో ఎలక్షన్కి వెళ్తావో లేకపోతే మామూలుగా జనరల్ ఎలక్షన్కి వెళ్తావో వెళ్ళు. నీకింకా అంత నువ్వు గెలుస్తాను దయ ఉంటే వెంటనే నువ్వు అసెంబ్లీ రద్దు చేసి నువ్వు ఎలక్షన్కి వెళ్ళు. నీకు 175లోని మరి ఆ 5 తీసేసి ఆ 17 సీట్లు కూడా నీకు రావు ఖచ్చితంగా చెప్తున్నావు. జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుల వారిని నువ్వు మాట్లాడితే ఊరుకునేది లేదు. నీకు ఖచ్చితంగా నీకు ఇదే. నువ్వు రేపు పొద్దున రాబోయే రోజుల్లో నువ్వు గ్రామాల్లో కూడా రోడ్లు కూడా తిరుగు. నీకు అవసరమైతే నిన్ను కోడి గుడ్లు ఇచ్చుకుంటే రోజు ఖచ్చితంగా రేపు ప్రజలు ఖచ్చితంగా నీకు ఆ గుణపాఠం చెప్తారు. ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష కానీ ఉండే నువ్వు పెట్టింది మత్స్యకారు భరోసా. మత్స్యకారు ఏమి ఇస్తావు, నువ్వేం చేస్తావు అనేది చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారి కోసం, ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడడం, ఈ పొత్తుల కోసం మాట్లాడడం ఇవన్నీ చాలా బాధాకరం. ఖచ్చితంగా చెబుతాం, రేపు చెప్పబెట్టులాంటి తీర్పు ఇక రాష్ట్ర ప్రజలు ఇస్తారు. జనసేన పార్టీ ఆవిర్భవించింది, ప్రజల కోసం ఆవిర్భవించింది. జనసేన అంటే జనం కోసం వచ్చింది. ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పట్టిన ఈ తుప్పు పెట్టిన రాజకీయాన్ని సమూలంగా వదిలిస్తామని చెప్పేసి నీకు ఎన్నిసార్లు చెప్పినా. గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.